వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు నాలుగు దశల్లో పంచాయతీ పోరు జనవరి ఇరవై మూడు నుంచే ఎన్నికలు ఫిబ్రవరి పదిహేడుతో ముగింపు షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి రమేష్ కుమార్ సీఎంలతో సోమవారం ప్రధాని భేటీ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు రంగం సిద్ధం పద్దెనిమిది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు విద్యా సంస్థలు డెబ్బై శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆ చట్టాలు రద్దు చేస్తేనే ఇళ్లకు తిరిగి వెళ్తాం ప్రభుత్వానికి తేల్చి చెప్పిన రైతులు ఉగ్రవాది లక్వికి ఐదేళ్ల జైలు శిక్ష పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పు కళ్ళం వేశారు ఆస్ట్రేలియా మూడు వందల ముప్పై ఎనిమిదికి ఆల్అౌట్ విజృంభించిన జడేజా చలికాలంలో కేసు సంరక్షణ ఈరోజు వార్తల్ని చూద్దాం నాలుగు దశల్లో పంచాయతీ పోరు జనవరి ఇరవై మూడు నుంచే ఎన్నికలు ఫిబ్రవరి పదిహేడుతో ముగింపు నేటి నుంచి అమల్లోకి కోడ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి రమేష్ కుమార్ అంతకుముందు ఆయనతో సీఎస్ భేటీ కరోనా దృష్ట్యా నిర్వహించలేమని వెల్లడి తన విధి తాను నిర్వహిస్తానని చెప్పి తేదీలు ప్రకటించిన ఎస్ఈసి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి ప్రకటించింది జనవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి పదిహేడు మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు సీఎంలతో సోమవారం ప్రధాని భేటీ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు రంగం సిద్ధం సాధ్యమైనంత త్వరలో ప్రాధాన్యత క్రమంలో టీకా అందుబాటులోకి దేశమంతా ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరగనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది రెండు కోవిడ్ వ్యాక్సిన్లను ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించిన తర్వాత ముఖ్యమంత్రులతో ఇదే ప్రధాని తొలి సమావేశం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించడంతో దేశవ్యాప్తంగా భారీ టీకా కార్యక్రమానికి కేంద్రం సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు పద్దెనిమిది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు విద్యా సంస్థల డెబ్బై శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలి ఎప్పటిలాగే ప్రాక్టికల్స్ జరుగుతాయి పరీక్షా ఫీజులు పెంచలేదు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాదికి ఆఫ్లైన్లోనే మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని కానీ వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో జరుపుతామని ఆయన తెలిపారు అలాగే త్వరలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేస్తామన్నారు ఇక జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులను ఈ నెల పదకొండున సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ఆ చట్టాలు రద్దు చేస్తేనే ఇళ్లకు తిరిగి వెళ్తాం ప్రభుత్వానికి తేల్చి చెప్పిన రైతులు మధ్యాహ్న భోజన విరామానికి నిరాకరణ క్లాసుల వారి సవరణలు సూచించాలన్న మంత్రులు కేంద్రంతో ఎనిమిదవ విడత చర్చలు విఫలం పదిహేన్న మరోసారి భేటీ కావాలని నిర్ణయం కొత్త వ్యవసాయ చట్టాలపై తాజా సంప్రదింపులు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రైతు సంఘాల నేతలు తమ వైఖలను ఏమాత్రం సడలించకపోవడంతో ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది కొత్త సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లేది లేదని రైతులు పేర్కొనగా వివాదాస్పద క్లాజులపైనే చర్చలను పరిమితం చేయాలని కేంద్ర మంత్రులు సూచించారు చట్టాల రద్దుకు ఒప్పుకునేది లేదన్నారు ఆగ్రహించిన రైతులు సమావేశంలోనే గెలుపో ఓటమో తేలిపోవాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ మౌనంగా కూర్చొని ఉండిపోయారు దీంతో కంగు తిన్న కేంద్ర మంత్రులు హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు అధికారులు సహచరులతో అంతర్గతంగా కాసేపు చర్చలు జరిపారు వ్యవసాయ సంస్కరణలను వివిధ రాష్ట్రాల్లోని చాలామంది రైతులు స్వాగతిస్తున్నారని దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పునరాలోచించాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను మంత్రులు కోరారు ఉగ్రవాద లక్వీకి ఐదేళ్ల జైలు శిక్ష పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పు ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయ్బా ఆపరేషన్స్ కమాండర్ జకీర్ ఆర్ రెహ్మాన్ లక్వికి పాకిస్తాన్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు శుక్రవారం ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్న కేసుకు సంబంధించి లాహోర్లోని ఏటీసీ న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ ఈ తీర్పునిచ్చారు మూడు నేరాలకు సంబంధించి ఐదేళ్ల చొప్పున మూడు శిక్షలు ఒకేసారి అమలయ్యేలా ఈ తీర్పుని ప్రకటించారు అలాగే మూడు నేరాలకు సంబంధించి వేర్వేరుగా పాకిస్తాన్ కరెన్సీలో పదివేల జరిమానా విధించారు జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఈ కేసులో సహ నిందితుడైన అబు అనస్ను అరెస్టు చేయాలని దర్యాప్తు సంస్థలను జడ్జి ఆదేశించారు కళ్ళెం వేశారు ఆస్ట్రేలియా మూడు వందల ముప్పై ఎనిమిదికి ఆల్అౌట్ విజృంభించిన జడేజా రాణించిన గిల్ తొలి ఇన్నింగ్స్లో భారత్ రెండు వికెట్ల నష్టానికి తొంభై ఆరు పరుగులు సిడ్నీ టెస్టు ఆసక్తికరం మ్యాచ్ ఇప్పటికైనా ఎటైనా తిరగచ్చు కానీ తొలి రోజు వెనుకంజలో నిలిచిన టీమిండియా పరిస్థితిని చేజారనివ్వలేదు రెండో రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది కంగారులకు కళ్ళెం వేస్తూ బలంగా పుంజుకుంది జడేజా మాయాజాలంతో ఆసీస్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్న భారత్ గిల్ చక్కని బ్యాటింగ్తో ఇన్నింగ్స్కు మంచి పునాదినే వేసుకుంది మూడో రోజు భారత బ్యాట్స్మెన్ మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది ప్రస్తుతానికైతే మ్యాచ్లో రెండు జట్లు సమమే చలికాలంలో కేశ సంరక్షణ చలికాలంలో జుట్టుకు పదే పదే షాంపూ పెట్టద్దు ఇలా చేయడం వల్ల దాంట్లోని రసాయనాలు మాడుపై ఉండే సహజ నూనెలను పీల్చేసి జుట్టును పొడిబారేలా చేస్తాయి కాబట్టి వారంలో ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువగా తలను శుభ్రం చేసుకోవద్దు ఈ కాలంలో తప్పనిసరిగా కండిషన్ను వాడాల్సిందే తలను శుభ్రం చేసుకున్న వెంటనే కండిషన్ను తప్పనిసరిగా వాడాలి కేశాల మధ్య నుంచి చివరి వరకు బాగా పట్టించాలి కొన్ని నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరి చలికాలంలో హీట్ స్టైలింగ్ టూల్స్ను సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించడం మంచిది ఎందుకంటే ఈ కాలంలో జుట్టు మరింత బలహీనంగా మారుతుంది ఈ ఉపకరణాలను వాడటం వల్ల చివర్లు చిట్లుతాయి ప్రతి వారం క్రమం తప్పకుండా కండిషన్తో కూడిన హెయిర్ మాస్క్ను వేసుకోవడం మర్చిపోవద్దు ఇందుకోసం గుడ్డు తేనె లాంటి వాటిని ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది ఈ కాలంలో గోరువెచ్చటి నీటిని వాడటం మంచిది చివరగా మగ్గు చల్లటి నీటిని పోసుకుంటే చివర్లు ఆరోగ్యంగా ఉంటాయి రెండు నెలలకోసారి వెంట్రుకల చివర్లను ట్రిమ్ చేసుకున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉంటాయి జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే మోసకృతులుండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి క్యారెట్లు గుడ్డు గుమ్మడి పాలు పాలు ఉత్పత్తులు ఆకుకూరలు చేపలను ఆహారంలో చేర్చుకోవాలి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ నైన్టీన్ టీకాపై మార్చి నుంచి మొదటి దశ క్లినికల్ పరీక్షలు భారత్ బయోటెక్ సన్నాహాలు దేశంలో పంతొమ్మిది వేలకు దిగువన కరోనా కేసులు కొత్త రకం కేసులు ఎనభై రెండు ఆరు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం అసాధారణ మార్పులుంటే చెప్పండి కేంద్రం యూపీ నిర్భయ నిందితుడు అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంగన్వాడీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం హత్య ఘటనలో ప్రధాన నిందితుడైన గుడి పూజారి సత్యనారాయణను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు హెచ్వన్ బి లాటరీకి చెల్లు చీటీ ఎంపిక ప్రక్రియలో ట్రంప్ సర్కార్ సవరణలు మంచి వేతనాలు నైపుణ్యాలు ఉన్నవారికే పెద్దపీట ఏపీలో మూడు వందల మందికి కరోనా పాజిటివ్ తెలంగాణలో మూడు వందల నలభై ఆరు మందికి కరోనా పాజిటివ్ రైల్వే టికెట్ల రద్దుకు మరో మూడు నెలల గడువు పెంపు గతేడాది బుక్ చేసుకున్న రైల్వే టికెట్లను రద్దు చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయించింది హైదరాబాద్ విశాఖ మధ్య పండగ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ తిరుపతి మధ్య కూడా మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలకంలో కలుద్దాం ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి